మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదం వర్కౌట్ అయింది తెలంగాణలో మార్పు వచ్చింది కాంగ్రెస్ అధికారంలో కొలువుదీరింది మరి ఏపీలో మాటేంటి ఏంటి ఈ నినాదమే ఏపీ కాంగ్రెస్ సంవిధానం కాబోతోందా కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఇప్పుడు తెలంగాణలో గెలుపుతో ఇక ఏపీలో కాంగ్రెస్ మళ్లీ లైమ్ లైట్ లోకి రాబోతోందా ఏపీలో చారున్నాళ్ల తర్వాత కాంగ్రెస్ యాక్టివిటీ తెరపైకి వచ్చింది తుఫాన్ నష్టం రైతుల కష్టంపై ఏపీ కాంగ్రెస్ పల్లెబాట పట్టింది బాధితులను పరామర్శించడం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం సహా వంద రోజుల్లో ఏపీలో నిశబ్ద విప్లవంగా మార్పు ఖాయమని ధీమాగా చెప్పారు గిడుగు రుద్రరాజు ఇది ఏపీలో కాంగ్రెస్ కు గొడుగు పట్టిన పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు సందేశం గత ఎన్నికల్లో టీడీపీకి బాయ్ బాయ్ అంటూ ప్రచారం చేసిన షర్మిల ఈసారి ఎవరికి జై కొట్టబోతున్నారు ఏపీ రాజకీయాల్లోకి షర్మిలా వచ్చే అవకాశం ఉందన్నారు గిడుగు రుద్రరాజు ఆమె కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారాయన త్వరలో ఏపీలో రాహుల్ ప్రియాంక గాంధీ పర్యటిస్తానన్నారు రాహుల్ నాయకత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రియాంక సారథ్యంలో అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఆయన కర్ణాటక తెలంగాణలో గెలుపు పిలుపుతో ఏపీ కాంగ్రెస్ లోను జోషి వచ్చింది మరి కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రకటించారు ఆ లెక్కన సింబాలిక్ గా ఏపీలో ఏడు గ్యారెంటీలు ప్రకటిస్తారా ఆ ఏడింటిలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రధాన హామీ కాబోతోందా అటు మాజీ పీసీసీ చీఫ్ రఘువీర పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ కావాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మడకసిరలో వెయ్యి బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని పార్టీని నడిపించాలని ఆయనను కోరారు కర్ణాటక తెలంగాణలో గెలుపు పిలుపుతో మొత్తానికి ఏపీ కాంగ్రెస్ లోనూ కదలిక వచ్చింది ఇక వాట్ నెక్స్ట్ అనేది వేచి చూడాల్సిందే